వెల్కమ్ టు వ్యోమా డైలీ. మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ని మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్ కోసం ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నమస్తే లోనర్స్, వెల్కమ్ టు వ్యోమా డైలీ అండ్ ఆల్సో వెల్కమ్ టు వ్యోమా వీక్లీ ట్వైస్ కరెంట్ అఫైర్స్ కోర్స్. దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై మీ. మై నేమ్ ఈజ్ లక్ష్మీనారాయణ. మీకు ఆల్రెడీ వ్యోమా డైలీ యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది, రైట్? సో దాంతోపాటుగా వ్యోమా వీక్లీ ట్వైస్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉందో దీంట్లో ప్రతి 3 రోజులకి ఒకసారి ఆ 3 రోజుల్లో జరిగిన కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ సెంట్రల్ కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన కానీ అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించిన కానీ మొత్తం కూడా తీసుకొని మీకు ఇక్కడ ఈ క్లాస్లో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. సో దాంతోపాటుగా మీకు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నోట్స్ కూడా ఇక్కడ స్లైడ్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీకు ఇప్పుడు ప్రజెంట్ నేను మ్యాక్సిమం తెలుగులో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఎవరైనా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కనుక ఉన్నట్టయితే మీకు ఇంగ్లీష్లో నోట్స్ కావాలంటే తప్పకుండా కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఇంగ్లీష్లో కూడా నోట్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను, రైట్? సో అదేవిధంగా ఇక్కడ ఈ కోర్సెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అయినప్పుడు ఈ డైలీ కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ అదేవిధంగా ఈ వీక్లీ ట్వైస్ కరెంట్ అఫైర్స్ కోర్స్ కానీ రెండు కనుక మీరు డైలీ కనుక ఫాలో అయినట్టయితే తప్పకుండా 99% అట్లీస్ట్ 99% కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఏవైతే వస్తాయో మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాటిని అటెంప్ట్ చేసే విధంగా వీటిని మీకు అందించడం జరుగుతుంది, రైట్? సో తప్పకుండా ఎవ్రీడే ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఇది వీక్లీ ట్వైస్ ఈ కరెంట్ అఫైర్స్ చెప్పాలని, అంటే ఎవ్రీ 3 డేస్కి ఒకసారి కరెంట్ అఫైర్స్ ఈ క్లాస్ చెప్పాలని డిసైడ్ చేసుకున్నాం. కానీ మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. సో మీకు వీక్లీ వన్స్ కావాలా లేదా ఎవ్రీ 3 డేస్కి ఒక క్లాస్ కావాలా మీరు కనుక తెలిపినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో మేము వాటిని బట్టి ఫాలో అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్, ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దానికి సంబంధించి ఎలాంటి పాజిబుల్ బిట్స్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారో సో వాటిని కూడా మీకు అక్కడ తెలపడం జరుగుతుంది. అదేవిధంగా ఈ క్లాస్ చివరిలో కూడా మీకు ఈ కరెంట్ అఫైర్స్కి 3 రోజుల కరెంట్ అఫైర్స్కి సంబంధించి కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వాటిని మీకు ప్రాక్టీస్ కోసం కూడా ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో అది వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, వాటికి ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్? సో తప్పకుండా మీరు తప్పకుండా ఈ క్లాస్ మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో జెన్యున్గా తెలపండి, రైట్? సో ప్రజెంట్ ఈ క్లాస్ వచ్చేసి 1st నుంచి 3rd సెప్టెంబర్ 2018 ఈ 3 రోజులకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం ఈ క్లాస్లో చూద్దాం. సో మొదటిది వచ్చేసి 4వ బిమ్స్టిక్ సమ్మిట్. సో ఈ 4వ బిమ్స్టిక్ సమ్మిట్ లేటెస్ట్గా నేపాల్లోని కాట్మాండ్లో జరిగింది. కాట్మాండ్ అనేది నేపాల్ దేశం యొక్క క్యాపిటల్. సో దీంట్లో కాట్మాండ్ డిక్లరేషన్ ఆమోదించడం జరిగింది. ఈ బిమ్స్టిక్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిమ్స్టిక్ మెంబర్స్ అందరూ కూడా ఏకగ్రీవంగా కాట్మాండ్ డిక్లరేషన్, మొత్తం 18 పాయింట్ల కాట్మాండ్ డిక్లరేషన్ని వాళ్ళు ఆమోదించడం జరిగింది. సో దాంట్లో ఆ 18 పాయింట్ల ప్రధాన అంశాలు ఏంటంటే వాణిజ్యం మరియు పెట్టుబడి యొక్క ప్రాముఖ్యత. సో ఈ బే ఆఫ్ బెంగాల్లో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, బిమ్స్టిక్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, వాటి మధ్య వాణిజ్యం కానీ పెట్టుబడి కానీ వాటి యొక్క ప్రాముఖ్యతను పెంచాలని చెప్పేసి ఆ డిక్లరేషన్లో తెలపడం జరిగింది. అదేవిధంగా అన్ని రకాల రూపాల్లో ఉగ్రవాదాన్ని ఖండించాలి. సో మనం చూసినట్టయితే ప్రజెంట్ మన ప్రపంచంలో ఉగ్రవాదం అనేది చాలా అడ్డుగోడగా తయారైంది. సో ఈ ఉగ్రవాదాన్ని, అన్ని రకాల ఉగ్రవాదాన్ని ఖండించాలని చెప్పేసి ఈ డిక్లరేషన్లో వాళ్ళు పేర్కొనడం జరిగింది. అదేవిధంగా బిమ్స్టిక్ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్ ఏర్పాటు. సో ఈ బిమ్స్టిక్ మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాటిని అన్నింటినీ కనెక్ట్ చేస్తూ ఒక ఇంటర్ కనెక్షన్ గ్రిడ్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఆ డిక్లరేషన్లో తెలపడం జరిగింది. సో అదేవిధంగా ప్రజెంట్ 4వ బిమ్స్టిక్ సమ్మిట్ వచ్చేసి దీన్ని చైర్ వచ్చేసి నేపాల్, రైట్? సో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి, ఇతన్ని షార్ట్కట్లో కేపి శర్మ ఓలి అంటారు. సో ఇప్పటి వరకు ఇది నేపాల్ కుర్చీగా ఉంది, బిమ్స్టిక్ 4వ బిమ్స్టిక్. సో తర్వాత 5వ బిమ్స్టిక్ ఈ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఖడ్గ శర్మ ఓలి, ఇతను శ్రీలంక ప్రెసిడెంట్ అయిన మైత్రిపాల సిరిసేనకి సమర్పించడం జరిగింది. అంటే నెక్స్ట్ చైరు, 5వ బిమ్స్టిక్ సమ్మిట్ యొక్క చైర్ వచ్చేసి శ్రీలంక, రైట్? సో శ్రీలంక బిమ్స్టిక్ యొక్క కొత్త కుర్చీగా మారింది. సో ఇది ఒక ప్రధాన అంశం కాట్మాండ్ డిక్లరేషన్లో. అదేవిధంగా కాట్మాండ్ ప్రకటన మల్టీనేషనల్ కనెక్టివిటీ యొక్క ప్రాముఖ్యతను మార్చేసింది, రైట్? సో మల్టీ డైమెన్షనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో దీన్ని కూడా ఇక్కడ కాట్మాండ్ డిక్లరేషన్లో తెలపడం జరిగింది. సో ఈ డిక్లరేషన్లో ఇవి ముఖ్యమైన అంశాలు. అదేవిధంగా ప్రజెంట్ నెక్స్ట్ చైర్ ఎవరు? శ్రీలంక ప్రెసిడెంట్ మైత్రిపాల సిరిసేన,
రైట్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలీ, షార్ట్కట్లో కేపీ శర్మ ఓలీ, రైట్. సో ఇప్పుడు అసలు బిమ్స్టిక్ అంటే ఏమిటి? సో ఈ బిమ్స్టిక్ ఫుల్ ఫామ్ ఏమిటంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో దీంట్లో ఈ బే ఆఫ్ బెంగాల్లో ఇక్కడ మీరు గ్రీన్ మార్క్లో కనుక చూసినట్టయితే ఇక్కడ ఏ దేశాలు అయితే ఉన్నాయో ఈ దేశాలు దీంట్లో సభ్యదేశాలుగా ఉంటాయి. సో ఆ దేశాల మధ్య రవాణాని పెంపొందించడం కానీ ఉగ్రవాదాన్ని ఖండించడం కానీ ఇలాంటి వాటిల్లో ఈ సభ్యదేశాలు అన్నీ కలిసి కూడా దృఢమైన నిశ్చయమైన తీర్పు అనేది తీసుకోవడం జరుగుతుంది, రైట్. సో ఈ బిమ్స్టిక్ అనేది అంతర్జాతీయ సంస్థ. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది వచ్చేసి 6th June 1997, రైట్. సో బిమ్స్టిక్ ఎప్పుడు ఏర్పాటు చేశారు? కింద ఆప్షన్స్ 6th January 1997, 6th June 1997, 7th July 1993. సో ఇలాగ మీకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో బిమ్స్టిక్ ఏర్పాటు చేసింది వచ్చేసి 6th June 1997. అదేవిధంగా దీంట్లో సభ్యదేశాలు బిమ్స్టిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో సభ్యదేశాలు వచ్చేసి 7 దేశాలు, ఈ దక్షిణేషియా, అదేవిధంగా ఆగ్నేయ ఆసియా. సో ఇది దక్షిణాసియా, అదేవిధంగా ఆగ్నేయ ఆసియా. దీనికి సంబంధించి దీంట్లో ఉన్న 7 దేశాలు బిమ్స్టిక్లో సభ్యదేశాలుగా ఉన్నాయి, రైట్. సో ఆ సభ్యదేశాలు మీరు కనుక చూసినట్టయితే బంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్ అండ్ నేపాల్. ఈ సభ్యదేశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఈ క్రింది వాళ్ళలో బిమ్స్టిక్ సభ్యదేశాలు కాని దేశాలు అని చెప్పేసి మీకు వీటిల్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి వీటిలో సభ్యదేశం కాని దేశాన్ని ఇంకో దాన్ని మీకు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో బిమ్స్టిక్లో సభ్యదేశం కానీ పాకిస్తాన్ సభ్యదేశం కాదు, రైట్. సో అదేవిధంగా చైనా కూడా సభ్యదేశం కాదు. సభ్యదేశాలు బంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్. సో ఈ ఏరియాలో అంటే దక్షిణాసియా, ఆగ్నేయ ఆసియా, ఇక్కడ ఉన్న 7 దేశాలు మాత్రమే ఈ బిమ్స్టిక్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో సభ్యదేశాలు. నెక్స్ట్ 2వ బిట్ వచ్చేసి ఆయుష్ మంత్రి నెదర్లాండ్లో 4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ ప్రారంభించారు. ఆయుష్ మంత్రి ఎవరు? ఇండియా యొక్క ఆయుష్ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఆయుష్, శ్రీపద్ ఎస్ఓ నాయక్. సో శ్రీపద్ ఎస్ఓ నాయక్ నెదర్లాండ్లో 4వ ఆయుర్వేద కాంగ్రెస్ని ప్రారంభించడం జరిగింది. సో దీన్ని ఆర్గనైజ్ చేసింది ఎవరు? 4వ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ని ఆర్గనైజ్ చేసింది. సో ఆర్గనైజ్ చేసింది ఇంటర్నేషనల్ మహారిషి ఆయుర్వేద ఫౌండేషన్, నెదర్లాండ్కి చెందిన ఇంటర్నేషనల్ మహారిషి ఆయుర్వేద ఫౌండేషన్. అదేవిధంగా ఇండియాకి చెందిన ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్, న్యూఢిల్లీలో ఉంది ఇది. అదేవిధంగా పూణేలో ఉన్న, ఇండియాలోని మహారాష్ట్రలో ఉన్న పూణేలో ఉన్న ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద, ఇది అసోసియేషన్ విత్ ద ఇండియన్ ఎంబాసీ ఇన్ నెదర్లాండ్. ఇండియన్ ఎంబాసీలు ఎవరైతే ఉన్నారో నెదర్లాండ్లో వాళ్ళతో కలిసి ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద కూడా దీంట్లో ఆర్గనైజ్ చేయడం జరిగింది, రైట్. సో ఈ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి హెడ్ క్వార్టర్స్ అవి ఏ దేశానికి సంబంధించినవి అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ మెహ్రూషి ఆయుర్వేద ఫౌండేషన్ నెదర్లాండ్కి సంబంధించింది, అదేవిధంగా ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ కాంగ్రెస్ ఇండియాకి సంబంధించింది, అది న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆయుర్వేద ఇది కూడా ఇండియాకి సంబంధించింది, ఇది పూణేలో ఉంది, మహారాష్ట్రలోని పూణేలో, చాలా ఇంపార్టెంట్, రైట్. సో నెదర్లాండ్స్ మరియు దాని పొరుగు దేశాల్లో ఆయుర్వేద ప్రచారం. సో దీన్ని ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఈ అంతర్జాతీయ ఆయుర్వేద కాంగ్రెస్ అనేది నెదర్లాండ్స్ కానీ అదేవిధంగా దాని పొరుగు దేశాల్లో కానీ ఇతర దేశాల్లో ఈ ఆయుర్వేద యొక్క ప్రాముఖ్యతని ప్రచారం చేయడానికి ఆ ప్రచారం పైన ఈ కాంగ్రెస్ అనేది దృష్టి పెట్టడం జరిగింది. సో దానికోసంగా ఈ సమావేశాలు అనేవి ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో దీంట్లో ఇండియా నుంచి ఒక సెమినార్ ఇవ్వడం జరిగింది వీటి మీద, ఆయుర్వేదం మీద. ఆ సెమినార్ పేరు కూడా, టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్. టైటిల్ వచ్చేసి ఇండియా నెదర్లాండ్స్ కొలాబరేషన్ ఇన్ హెల్త్ కేర్ ఇన్క్లూడింగ్ ఆయుర్వేద, ఇది దీని యొక్క టైటిల్, ఈ సెమినార్ యొక్క టైటిల్. సో ఈ సెమినార్ యొక్క టైటిల్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇది నెదర్లాండ్స్లో ఆర్గనైజ్ చేశారు కాబట్టి నెదర్లాండ్ క్యాపిటల్ కానీ నెదర్లాండ్ కరెన్సీ కానీ వీటి మీద కూడా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది, రైట్. సో నెదర్లాండ్స్ క్యాపిటల్ వచ్చేసి ఆమ్స్టర్డామ్, దాని యొక్క కరెన్సీ వచ్చేసి యూరో, అదేవిధంగా US డాలర్స్, రెండు కూడా దాని యొక్క కరెన్సీ, నెదర్లాండ్స్ యొక్క కరెన్సీ. నెక్స్ట్ 3వ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏషియన్ గేమ్స్ 2018. సో ఇక్కడ ఏషియన్ గేమ్స్ లేటెస్ట్గా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగినాయి? 18 నుంచి 2 సెప్టెంబర్ వరకు ఏషియన్ గేమ్స్ జరిగాయి. ఎక్కడ జరిగాయి ఇవి?
ఇండోనేషియాలో ఉన్న జకర్తా, పాలెంబాంగ్, ఈ రెండు ప్లేసెస్లో ఈ ఏషియన్ గేమ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఏషియన్ గేమ్స్ ప్రారంభమయ్యి ముగిసాయి కాబట్టి వీటి మీద క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది, రైట్. సో దీంట్లో ముఖ్యంగా మీరు అన్ని ప్రతి ఒక్కటి కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది, ముఖ్యంగా మొత్తం ఫాలో అవ్వండి. దీంట్లో అమిత్ పంగల్ ఇతను బాక్సింగ్ ప్లేయర్. సో ఇతను ఏషియన్ గేమ్స్లో 2018లో బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది 49 kg కేటగిరీలో, రైట్. సో అమిత్ పంగల్ 2016లో ఒలింపిక్ ఛాంపియన్. హసన్ బస్ దస్మోటోవ్, సో ఇతను ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఓడించడం జరిగింది, రైట్. సో ఇతను 2016 ఒలింపిక్ ఛాంపియన్. ఇతన్ని ఓడించి అమిత్ పంగల్ బాక్సింగ్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది ఏషియన్ గేమ్స్ 2018లో. అదేవిధంగా అమిత్ క్వాలిడన్ ఈ ఈవెంట్లో ఫైనల్లోకి అడుగుపెట్టిన ఏకైక భారతీయ బాక్సర్, రైట్. సో ఇతను ఈ ఈవెంట్లో గోల్డ్ ఫైనల్లోకి అడుగుపెట్టిన ఏకైక భారతీయుడు. అదేవిధంగా గతేడాది కామన్వెల్త్ గేమ్స్లో రజత పథకం సాధించాడు ఇతను. అదేవిధంగా గతేడాది ఆసియా ఛాంపియన్లో కూడా కాంస్య పథకాన్ని ఇతను సాధించడం జరిగింది అమిత్ పంగల్, రైట్. సో ఈ గేమ్స్ ఎక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది, ఎక్కడ కండక్ట్ చేశారు, 2018లో ఆసియా గేమ్స్ జకర్తా, పాలెంబాంగ్, ఈ రెండు ప్లేసెస్లో వీటిని కండక్ట్ చేయడం జరిగింది, రైట్. ఈ రెండు నగరాల్లో, రైట్. సో వీటికి అక్కడ హాస్ట్ చేస్తున్నప్పుడు వాటికి ఆ క్రీడలకు సంబంధించి కొన్ని గుర్తులు అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో ఇవి ఒకటి నుంచి యాక్చువల్గా ప్రతిసారి ఒకటి కానీ రెండు కానీ ఇలా గుర్తులు ఇవ్వడం జరుగుతుంది. సో ఈసారి మీరు చూసినట్టయితే ఇండోనేషియాలో మొత్తం ఈ గేమ్స్కి సంబంధించి 3 గుర్తులు ఉన్నాయి. ఆ ప్లేసెస్కి సంబంధించి, ఆ ప్లేసెస్ యొక్క ప్రాముఖ్యతను సంబంధించి కొన్ని గుర్తులు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో గుర్తులు వచ్చేసి బిన్ కాక అతుంగ్, రైట్. సో ఇవి గుర్తులు, మీ ఇమేజ్లో కానీ చూసినట్టయితే ఇవి గుర్తులు, వీటి పేర్లు వచ్చేసి బిన్ కాక అతుంగ్. ఇండోనేషియాలో జకర్తా, పాలెంబాంగ్లో 2018 ఆసియా క్రీడల కొరకు ఆ క్రీడల్లో ఎలాంటి గుర్తులను ఎంచుకున్నారు, ఏ గుర్తులను ఎంచుకున్నారు, బిన్ కాక అతుంగ్, రైట్. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 4th ఏషియన్ గేమ్స్ 2018. సో దీంట్లో ఏషియన్ గేమ్స్ 2018లో ప్రణబ్ శిబ్నాథ్, భారతదేశానికి చెందిన ప్రణబ్ శిబ్నాథ్, వీళ్ళిద్దరు బ్రిడ్జ్ గోల్డ్ స్పోర్ట్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళు గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. సో బ్రిడ్జ్ గోల్డ్ అనేది 2018లోని ఏషియన్ గేమ్స్లో పెట్టడం జరిగింది. సో ఇంతకుముందు జరిగిన ఏషియన్ గేమ్స్లో ఈ బ్రిడ్జ్ గోల్డ్ స్పోర్ట్ అనేది లేదు, రైట్. సో ఈ బ్రిడ్జ్ గోల్డ్ స్పోర్ట్ అనేది ఇది ఒక కార్డ్ గేమ్. సో మనం ప్యాకెట్ ఎలా ఆడతాం అలాగ ఆ కార్డ్స్తో ఇది ఆడతారన్నమాట, మైండ్ గేమ్ అని ఇది మనం చెప్పుకోవచ్చు. సో దీంట్లో ఇండియాకి చెందిన 60-year-old ప్రణబ్ వర్ధన్, అదేవిధంగా 56 శిబ్నాథ్ సర్కార్, వీళ్ళిద్దరూ కూడా వెస్ట్ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. సో వీళ్ళు దీంట్లో గోల్డ్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. సో ఇది భారతదేశానికి వచ్చిన బ్రిడ్జ్ గేమ్లో మొదటి గోల్డ్ మెడల్ ఏషియన్ గేమ్స్లో, రైట్. సో అదేవిధంగా వీళ్ళు ఎవరి మీద గెలిచారంటే చైనా మీద గెలవడం జరిగింది. సో చైనాకి సిల్వర్ మెడల్ వెళ్ళింది బ్రిడ్జ్ గోల్డ్లో, రైట్. సో ఈ గేమ్లో మొత్తం 4 మెంబర్స్ ఉంటారు. సో మన సైడ్ ఇద్దరు, అదేవిధంగా అపోజిషన్ ఇద్దరు ఈ గేమ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, రైట్. సో ఫైనల్లో వీళ్ళిద్దరూ దీంట్లో గెలిచారు. నెక్స్ట్ వచ్చేసి 5th జైన్ ముని తరుణ్ సాగర్ మరణించాడు. సో ఈ తరుణ్ సాగర్ ఇతను జైన్ రిలీజియన్కి సంబంధించిన ముని అన్నమాట. సో ఇతను లేటెస్ట్గా మరణించడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా ఇతను ఎందుకు మరణించాడంటే కామెర్లు అదేవిధంగా ఇతర రోగాలతో ఇతను బాధపడుతూ మరణించడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇతను తరుణ్ సాగర్ అనే ఆ వ్యక్తి ఏ రిలీజియన్కి సంబంధించిన వ్యక్తి, ఈ విధంగా క్వశ్చన్ అడగవచ్చు. అదేవిధంగా ఇతను సన్యాసి, రైట్. సో ఇతను తన ఉపన్యాసాన్ని కొన్ని టీవీ ఛానల్స్లో ఇవ్వడం జరిగేది. సో అది ఒక ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ పేరు వచ్చేసి కద్వే ప్రవచన్. సో ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇతను సందేశాలు ఇచ్చేవాడు. సో ఆ సందేశాల పేరు వచ్చేసి కద్వే ప్రవచన్, జైన్ ముని తరుణ్ సాగర్ ఉపన్యాసం. సో ఈ ఉపన్యాసం కద్వే ప్రవచన వల్ల ఇతను చాలా ప్రాముఖ్యత పొందాడు. సో దాని పేరు కద్వే ప్రవచన్, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 6th ప్రధానమంత్రి భారతీయ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ను ప్రారంభించాడు. సో మనం చూసినట్టయితే లేటెస్ట్గా పేమెంట్ బ్యాంక్స్ అనేవి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవి
కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ కానీ ఇలాంటి కమర్షియల్ బ్యాంక్స్తో పోల్చుకుంటే ఇవి డిఫరెంట్ అనమాట. ఇవి డిఫరెంట్ వీటికి వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ కానీ ఐసిఐసిఐ కానీ హెచ్డిఎఫ్సి కానీ ఇవన్నీ కూడా అవి లోన్లు ఇస్తాయి, అదేవిధంగా వాటి నుంచి చెల్లింపులు చేసుకోవచ్చు, అదేవిధంగా మొబైల్ చెల్లింపులు చేసుకోవచ్చు, బదిలీలు కానీ కొనుగోలు కానీ ఏటీఎం కార్డులను ఏటీఎంలు యూస్ చేసుకోవచ్చు, అదేవిధంగా క్రెడిట్ కార్డులు ఇస్తారు, అదేవిధంగా వాళ్ళు లోన్లు ఇవ్వడం జరుగుతుంది, నెట్ బ్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది, అదేవిధంగా మూడవ పార్టీ ఫండ్ బదిలింపులు ఇలాంటి అన్నీ కూడా ఆ కమర్షియల్ బ్యాంక్స్లో ఉంటాయి. కానీ పేమెంట్ బ్యాంక్స్కి వచ్చేసరికి పేమెంట్ బ్యాంక్స్ రుణాలు అనేది ఇవ్వడం జరగదు, రైట్? సో అదేవిధంగా క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం జరగదు. సో ఇవి రెండు తప్ప మిగతావన్నీ ఈ కమర్షియల్ బ్యాంక్స్ ఏవైతే చేస్తాయో అవి ఈ పేమెంట్ బ్యాంక్స్ కూడా చేస్తాయి, రైట్? సో మీరు చూసినట్టయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ని లేటెస్ట్గా ప్రధానమంత్రి స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది డిపాజిట్లను స్వీకరించడం లాంటి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సో డిపాజిట్లను ఇది స్వీకరిస్తుంది. మీరు ఎంత మనీగా 100,000 రూపాయల వరకు మీరు మనీ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు, కానీ మీకు లోన్లు అనేది ఈ బ్యాంక్స్ అనేది ఇవ్వవు. అదేవిధంగా క్రెడిట్ కార్డులు కూడా ఇవి మంజూరు చేయవు, కానీ డెబిట్ కార్డులు ఇస్తుంది. అదేవిధంగా మినీ ఏటీఎంస్, మైక్రో ఏటీఎంస్ ఉంటాయి, వాటిని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఆ డెబిట్ కార్డు ద్వారా. కానీ దాన్ని మీరు యూస్ చేసుకోవాలంటే, మీ డెబిట్ కార్డుని యూస్ చేసుకోవాలంటే మీ డెబిట్ కార్డులో ముందుగానే మీరు మనీ వేసి ఉంచుకోవాలి, రైట్? సో అదేవిధంగా చెల్లింపుల బ్యాంకు, దీంట్లో 100,000 రూపాయల వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు పేమెంట్ బ్యాంక్స్లో. అదేవిధంగా దీనికి చెల్లింపు సేవలు ఉంటాయి, అదేవిధంగా మొబైల్ చెల్లింపులు కానీ బదిలీలు కానీ మొబైల్ బిల్స్ కట్టుకోవచ్చు, అదేవిధంగా ఎవరికెవరికి మనీ వేరే మీ అకౌంట్ నుంచి వేరే అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అదేవిధంగా దీన్ని ఉపయోగించి మీరు ఆన్లైన్లో వేరే కొనుగోళ్ళు కానీ అవన్నీ చేసుకోవచ్చు, అదేవిధంగా ఏటీఎంలు యూస్ చేసుకోవచ్చు ఈ డెబిట్ కార్డుల ద్వారా, అదేవిధంగా వీటికి నెట్ బ్యాంకింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అదేవిధంగా మూడో పార్టీ ఫండ్లు కూడా మీరు బదిలీలు చేసుకునేదానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ రుణాలను మాత్రం తీసుకోలేరు, క్రెడిట్ కార్డులు కూడా వీళ్ళు మంజూరు చేయరు పేమెంట్ బ్యాంక్స్ వాళ్ళు, రైట్? సో ఇవి రెండు ఇవి వీటికి కమర్షియల్ బ్యాంక్స్కి పేమెంట్ బ్యాంక్స్కి ఉన్న డిఫరెన్సెస్. అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లేటెస్ట్గా స్టార్ట్ చేసిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో దాని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా సురేష్ కుమార్ సేతిని నియమించడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈఓగా ఎవరిని నియమించారు? సురేష్ కుమార్ సేతి. సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది నెట్వర్క్ పరిమాణంలో ఇప్పటి వరకు స్టార్ట్ అయిన పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఈ పేమెంట్ బ్యాంక్స్ అన్నింటిలో కూడా ఇది అతిపెద్ద చెల్లింపుల బ్యాంక్ అని మనం చెప్పుకోవాలి. సో దీంట్లో మొత్తం 650 శాఖలు, 3,250 యాక్సిస్ పాయింట్లు ఉన్నాయి. సో డిసెంబర్ 31, 2018 నాటికి 1.55 లక్షల పోస్ట్ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వ్యవస్థకు అనుసంధానం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. సో ఈ పేమెంట్ బ్యాంక్స్ అనేవి ఇవి కమర్షియల్ బ్యాంక్స్ కాదు. కమర్షియల్ బ్యాంక్స్, పేమెంట్స్ బ్యాంక్స్ రెండు డిఫరెంట్. కానీ ఈ పేమెంట్ బ్యాంక్స్ అనేవి ఈ కంపెనీ యాక్ట్ ఏదైతే ఉందో, ది కంపెనీస్ యాక్ట్ 2013, దీని కింద రిజిస్టర్ అయి ఉంటాయి, రైట్? సో అదేవిధంగా లైసెన్స్ కూడా వీటికి సెక్షన్ 22 ప్రకారం, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949లో సెక్షన్ 22 ప్రకారం వీటికి లైసెన్సులు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీటికి స్పెషల్ పర్మిషన్, పేమెంట్ బ్యాంక్ స్టార్ట్ చేసుకునేదానికి స్పెషల్ పర్మిషన్ ఎవరిస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరుగుతుంది ఆపరేట్ చేసుకోవడానికి, రైట్? సో వీటిలో మేము చూసినట్టయితే ఇండియాలో పనిచేస్తున్న పేమెంట్ బ్యాంక్స్ జాబితా, ఇప్పటి వరకు ఇండియాలో ఏ పేమెంట్స్ బ్యాంక్స్ ఉన్నాయి. సో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ అనేది మొదటిసారిగా ఇండియాలో స్టార్ట్ చేసిన పేమెంట్ బ్యాంక్. ఇది మొట్టమొదటి పేమెంట్ బ్యాంక్ ఇండియాలో స్టార్ట్ చేసింది, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లేటెస్ట్గా స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ఉంది, ఫినో పేటెక్ లిమిటెడ్ పేమెంట్స్ బ్యాంక్ ఉంది, అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ ఉంది, ఆదిత్య బిర్లా నువో లిమిటెడ్ ఉంది, అదేవిధంగా వడాఫోన్ ఎంపేసా లిమిటెడ్ ఉంది, అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఈ 8 పేమెంట్ బ్యాంక్స్లు మన ఇండియాలో స్టార్ట్ చేయడం జరిగింది, రైట్? సో చాలా ఇంపార్టెంట్, ఈ పేమెంట్ బ్యాంక్స్ అన్ని పేర్లు కూడా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కమర్షియల్ బ్యాంక్స్కి పేమెంట్ బ్యాంక్స్కి ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో, క్రెడిట్ కార్డులు అవి మంజూరు చేయవు. ఇది చాలా ఇంతకుముందు యూపీఎస్సిలో కూడా అడిగిన క్వశ్చన్, ఇది క్రెడిట్ కార్డులు పేమెంట్ బ్యాంక్స్ అనేవి మంజూరు చేయవు, అదేవిధంగా లోన్లు కూడా ఇవ్వవు, రైట్? సో ఒక చెల్లింపు బ్యాంకు ఆర్బీఐ చేత కింద షరతులు నెరవేర్చాలి. సో ఒక చెల్లింపు బ్యాంకు, పేమెంట్స్ బ్యాంకు స్టార్ట్ చేయాలంటే ఆర్బీఐ పెట్టిన కండిషన్స్ ఏంటి, ఆ కండిషన్స్ కనుక వాళ్ళు
ఫాలో అయినట్టయితే ఆ బ్యాంక్ అనేది వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆర్బీఐ. సో వాటిలో ఏంటంటే మూలధన కనీస మూలధన పెట్టుబడి 100 కోట్లు ఉండాలి. ఇన్వెస్ట్మెంట్ కనీసం 100 కోట్లు ఈ బ్యాంకుకి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు పెట్టాలి. అదేవిధంగా మొదటి 5 సంవత్సరాల్లో ప్రోత్సాహకుడి వాటా వచ్చేసి 40% కనిష్టంగా ఉంటుంది. అదేవిధంగా మూడో కండిషన్ వచ్చేసి 25 శాతం శాఖలు ఏదైతే ఉన్నాయో అవి బ్యాంకులు లేకుండా ఉన్న గ్రామీణ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఆ శాఖల్ని ఏర్పాటు చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ఏంటంటే ఇవి ముఖ్యంగా మనం మీ అర్బన్ ఏరియాస్లో చూసుకున్నట్లయితే అర్బన్ ఏరియాస్లో కమర్షియల్ బ్యాంక్స్ అనేవి ఉంటాయి. సో ఈ అర్బన్ ఏరియాస్లో ఉన్న సిటిజన్స్ అనేవి కమర్షియల్ బ్యాంక్స్కి వెళ్ళేసి వాళ్ళు యూజ్ చేసుకునేదానికి, డిపాజిట్ చేసుకునేదానికి, అదేవిధంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకునేది ఇలాంటి వాటికి యూజ్ అవుతూ ఉంటాయి. కానీ మన మారుమూల ప్రాంతాల్లో పల్లెటూరు గ్రామాలు వీటిల్లో చూసినట్లయితే ఈ బ్రాంచెస్ కమర్షియల్ బ్యాంక్స్ అనేవి వాళ్ళు బ్రాంచెస్ అనేవి స్థాపించరు మ్యాక్సిమం. సో ఇలాంటి దగ్గరలో ఇక్కడ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిపాజిట్ మనీ డిపాజిట్ చేసుకునేదానికి ఇలాంటి వాటికి బ్యాంక్స్ సర్వీసెస్ని వాటిని యూజ్ చేసుకునేదానికి అవకాశాలు లేకుండా పోతుంది. సో ఇలాంటప్పుడు ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వాళ్ళు మొబైల్ ద్వారానే ఆపరేట్ చేసుకోవచ్చు కాబట్టి సో మొబైల్ ద్వారానే మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఈజీ మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ఈజీగా మనీ యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ పేమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పల్లెటూరులో కూడా ఈ వీటి శాఖల్ని స్థాపించాలని చెప్పేసి ఈ బ్యాంక్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది ఆర్బీఐ, రైట్? సో అదేవిధంగా 25% మొత్తం 100%లో 25% శాఖలు గ్రామాలు ఏవైతే ఉంటాయో బ్యాంకులు లేని గ్రామాలు వాటిల్లో స్థాపించాలి. ఇది కండిషన్, ఆర్బీఐ కండిషన్. సో ఈ 3 కండిషన్ని కనుక యాక్సెప్ట్ చేసినట్టయితే వాళ్ళు ఈ ఆర్బీఐ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది, రైట్? సో అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించి 10 ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్టయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ బీన్ సెటప్ అండర్ ది పోస్ట్స్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ విత్ 100% ఈక్విటీ ఓన్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ కింద, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్ కింద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ది 100% ఈక్విటీ అంటే దీంట్లో షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ షేర్స్ వాల్యూస్, ఈ వాల్యూస్ 100% కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఓన్ అయి ఉంటుంది. ఇది దీనికి ఎలాంటి ప్రైవేట్ సంస్థలు దీన్ని ఓన్ అయి ఉండవు, రైట్? సో అదేవిధంగా ఇట్ స్టార్టెడ్ ఆపరేషన్స్ ఆన్ 30 జనవరి 2017 బై ఓపెనింగ్ 2 పైలట్ బ్రాంచెస్, 1 at Raipur and 1 at Ranchi. సో ఇది యాక్చువల్గా దీన్ని పూర్తిగా స్టార్ట్ చేసింది లేటెస్ట్గా ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ దీన్ని టెస్ట్ చేయడానికి పైలట్ ప్రాజెక్ట్స్ 2017 జనవరి 30 స్టార్ట్ చేయడం జరిగింది. సో అవి మొదటిది వచ్చేసి రాయ్పూర్లో, రెండవది రాంచీలో. ఈ 2 ప్లేసెస్లో లాంచ్ చేసి వాటిని టెస్ట్ చేయడం జరిగింది. సో అవి సక్సెస్ అవడం వల్ల ఇప్పుడు పూర్తిగా ఈ పేమెంట్ బ్యాంక్స్ని, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది, రైట్? సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ విల్ ఆఫర్ 4% ఇంట్రెస్ట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్స్. సో ఇవి సేవింగ్స్ అకౌంట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది పేమెంట్ బ్యాంక్స్. ఈ పేమెంట్ బ్యాంక్స్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ మీరు సేవింగ్స్ అకౌంట్ కనుక తీసుకొని మీరు దాంట్లో మనీ కనుక డిపాజిట్ చేసుకున్నట్టయితే దానికి 4% ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 4వ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి పేమెంట్స్ బ్యాంక్ కెన్ యాక్సెప్ట్ డిపాజిట్స్ అప్ టు 1 లాక్ పర్ అకౌంట్ ఫ్రమ్ ఇండివిజువల్స్ అండ్ స్మాల్ బిజినెసెస్ బట్ డు నాట్ హ్యావ్ ద మ్యాండేట్ టు ఎక్స్టెండ్ లోన్స్, రైట్? సో దీనికి 1 లాక్ వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు దీంట్లో. అదేవిధంగా IPPB విల్ ఆఫర్ రేంజ్ ప్రొడక్ట్స్ సచ్ యాజ్ సేవింగ్స్ కరెంట్ అకౌంట్స్, దీంట్లో సేవింగ్స్ కరెంట్ అకౌంట్స్ ఇస్తారు. అదేవిధంగా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అదేవిధంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్స్ కూడా దీంట్లో ఉంటాయి. అదేవిధంగా మీరు ఏటికన్నా కరెంట్ బిల్స్ కట్టాలన్నా లేదా మొబైల్ బిల్స్ కట్టుకోవాలన్నా, రైట్? సో అదేవిధంగా గ్యాస్ బిల్స్ కట్టుకోవాలన్నా ఇలాంటివన్నీ కూడా దీంట్లో కట్టుకోవచ్చు. అదేవిధంగా దీస్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ విల్ బీ ఆఫర్డ్ అక్రాస్ మల్టిపుల్ ఛానల్స్. సో ఇక్కడ మీకు ఈ సర్వీసెస్, వీటికి సంబంధించిన పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్కి సంబంధించిన సర్వీసెస్, కౌంటర్ సర్వీసెస్ యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మైక్రో ఏటీఎం ద్వారా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు మొబైల్ బ్యాంకింగ్ యాప్ ఉంటుంది, ఆ బ్యాంక్లో ఆ యాప్లో మీరు లాగిన్ అయ్యి యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా SMS ద్వారా యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా IVR ద్వారా కూడా మీరు వీటిని యూస్ చేసుకోవచ్చు, రైట్? సో ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్ని అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ హ్యాస్ బీన్ అలౌడ్ టు లింక్ అరౌండ్ 17 crore పోస్టల్ సేవింగ్స్ అకౌంట్స్. సో ఈ పోస్టల్ సేవింగ్స్ అకౌంట్స్ అనేవి ఎవరైతే ఆల్రెడీ ఓపెన్ చేస్తుంటారో అవి మొత్తం ఇప్పటివరకు 17 కోట్లు ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ 17 కోట్ల పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్కి అనుసంధానం చేయడం జరుగుతుంది, రైట్? సో అదేవిధంగా ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ విల్ లెవరేజ్ ద వ్యాస్ట్ నెట్వర్క్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ కవర్స్ ఎవ్రీ కార్నర్ ఆఫ్ ద కంట్రీ విత్ మోర్ దెన్ 3 లాక్ పోస్ట్ మ్యాన్ అండ్ గ్రామీణ దక్ సేవక్స్. సో ఈ పోస్ట్ మ్యాన్ అనేది ప్రతి ఒక్క పంచాయతీకి
తప్పనిసరిగా ఉంటుంది కాబట్టి, మ్యాక్సిమం విలేజెస్లో ఉంటుంది కాబట్టి. సో ఇది ఎవ్రీ కార్నర్కి కూడా ఈ బ్యాంక్స్ సేవల్ని అందించడానికి ఇది తోడ్పడుతుంది. మొత్తం 300,000 పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ దక్ సేవక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారా వీటికి ప్రజలకి ఈ బ్యాంకుల గురించి అవగాహన కల్పించి వాళ్ళు మనీ డిపాజిట్ చేసుకునేదానికి, వాటి సర్వీసెస్ని పొందేదానికి వీళ్ళు ఉపయోగపడడం జరుగుతుంది, రైట్. సో ది క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ 80% ఇంక్రీజ్ ఇన్ ద స్పెండింగ్ ఆఫ్ ఐపీపీబీ. సో దీన్ని 80% ఈ స్పెండింగ్ ఏదైతే ఉందో మనీ, దాన్ని 80% ఇంక్రీజ్ చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది. అది 1,435 crore, రైట్. సో ఇవి ఈ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్కి సంబంధించి ముఖ్యమైన పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి 7th, రక్సౌల్ బీహార్ మధ్య కాట్మాండ్ మధ్య రైల్వే లైన్ ప్రిలిమినరీ సర్వే కోసం భారతదేశం మరియు నేపాల్ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకున్నాయి, రైట్. సో ఈ రక్సౌల్ అనేది రైల్వే లైన్, అదేవిధంగా కాట్మాండ్ మధ్య ఉన్న రైల్వే లైన్. రక్సౌల్ అనేది ఎక్కడుంది? బీహార్లో ఉంది. సో వీటి రెండింటి మధ్య ఉన్న రైల్వే లైన్ ఏదైతే ఉందో ఆ రైల్వే లైన్ దాన్ని ఇంకా పెంపొందించాలని చెప్పేసి, దాంట్లో ఇంకా న్యూ టెక్నాలజీస్ని తీసుకురావాలని చెప్పేసి ఇండియా, అదేవిధంగా కాట్మాండ్ రెండు కూడా మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కుదుర్చుకోవడం జరిగింది, రైట్. సో నేపాల్ ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు? ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి, రైట్. సో అదేవిధంగా నేపాల్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు? బిద్యాదేవి భండారి. సో ఈ నేపాల్ ప్రస్తుత అధ్యక్షుడు వచ్చేసి బిద్యాదేవి భండారి, వీరే నేపాల్ సైన్యం యొక్క అధ్యక్షుడు, కమాండర్ ఇన్ చీఫ్ కూడా, రైట్. సో అదేవిధంగా నేపాల్ కరెన్సీ వచ్చేసి నేపాల్ రూపాయి. నెక్స్ట్ వచ్చేసి ఏషియన్ గేమ్స్ 2018. సో ఇక్కడ ఈ ఏషియన్ గేమ్స్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఇందాక చూసాం, రెజ్లింగ్లో కానీ అదేవిధంగా ఇంకా స్పోర్ట్లో కానీ వచ్చిన గోల్డ్ మెడల్ని ఇద్దరిని మనం చూసాం. సో దీంట్లో మొత్తం ఈ ఏషియన్ గేమ్స్ పూర్తయిపోవడం జరిగింది కాబట్టి 2nd September. సో దీనికి సంబంధించి ఏ దేశానికి ఎన్ని మెడల్స్ వచ్చాయి, అదేవిధంగా మన ఇండియాకి ఫస్ట్ మెడల్స్ ఏవేవి వచ్చాయి, రైట్. సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. సో ఏషియన్ గేమ్స్కి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ క్లాస్ కనుక మొత్తం చూసినట్టయితే మీరు కవర్ చేయొచ్చు, రైట్. సో దీంట్లో మొదటిగా ఏషియన్ గేమ్స్ 2008 అత్యధిక మెడల్స్ గెలుచుకున్న దేశం వచ్చేసి చైనా. మొత్తం 289 మెడల్స్ని ఇది గెలుచుకోవడం జరిగింది. సో ఇక్కడ మీరు మొదటి 3 places అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎక్కువ మెడల్స్ గెలుచుకున్న వారిలో. సో నెక్స్ట్ వచ్చేసి జపాన్. జపాన్ వచ్చేసి 205 మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇది 2nd place. అదేవిధంగా 3rd place వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఇది మొత్తం 177 మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది, రైట్. సో మొత్తం ఈ 3 places 3 దేశాలు. మొదటి దేశం వచ్చేసి చైనా, 2 జపాన్, 3 రిపబ్లిక్ ఆఫ్ కొరియా. సో ఈ 3 గుర్తుపెట్టుకున్న తర్వాత మన ఇండియా ఎన్నో ప్లేస్? ఇండియా వచ్చేసి 8th place. ఇండియా మొత్తం 69 మెడల్స్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇండియాకు వచ్చేసరికి మీరు ఇండియా గోల్డ్ ఎన్ని గెలుచుకుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం 15 gold, సిల్వర్ వచ్చేసి 24, బ్రాంజ్ 30. మొత్తం 69 మెడల్స్ని ఇండియా ఏషియన్ గేమ్స్ 2018 గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవి మిగతావి కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో మీరు ఇంపార్టెంట్ ఇప్పుడు నేపాల్ మన నేబర్హుడ్ దేశం ఏదైతే ఉందో అవి కానీ, సో నేపాల్ వచ్చేసి 1 medal గెలుచుకోవడం జరిగింది, రైట్. సో అదేవిధంగా మీరు చూసినట్టయితే పాకిస్తాన్ 4 medals గెలుచుకోవడం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్ 2 medals, మయన్మార్ 2 medals. సో ఇవి మన పక్క దేశాలు కాబట్టి వీటి గురించి కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో వీటిలో ఫస్ట్ 3 places మనం చూసాం, అదేవిధంగా మన ఇండియా ప్లేస్ చూసాం, అదేవిధంగా లాస్ట్ ప్లేస్ ఏషియన్ గేమ్స్ 2018 అతి తక్కువ మెడల్స్ గెలుచుకున్న దేశం వచ్చేసి సిరియా. 1 medal మాత్రమే గెలుచుకోవడం జరిగింది. సో ఇది 37th place, 37th rank. సో దీంట్లో మొత్తంలో ఏషియా గేమ్స్ 2018 మొత్తం మెడల్స్ వచ్చేసి 1552 మెడల్స్, వాటిలో గోల్డ్ వచ్చేసి 465 మెడల్స్. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆసియా క్రీడల్లో 1వ స్థానం. సో మన భారతదేశానికి సంబంధించి మొదటి స్థానం ఏ వచ్చింది? సో మొదటిది వచ్చేసి సెపక్ త్రాక్రాలో. సెపక్ త్రాక్రాలో ఈ గేమ్లో మొదటిసారిగా ఇండియాకి పతకం రావడం జరిగింది, బ్రాంజ్ మెడల్ రావడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఈ మొదటి ప్లేసెస్ అనేవి. అదేవిధంగా ఆసియా క్రీడల్లో షూటింగ్లో బంగారు పతకం గెలుచుకున్న వారిలో రాహి సర్నోబాత్, ఈమె మొదటి భారతీయ మహిళ. ఆసియా క్రీడల్లో షూటింగ్లో రాహి సర్నోబాత్ అనే ఆమె ఏ స్పోర్ట్కి చెందిన ఆమె అని కూడా క్వశ్చన్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఈమె
షూటింగ్కి చెందిన ఆమె. సో ఈమె ఆసియన్ గేమ్స్ 2018లో బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది. సో బంగారు పథకం ఆసియన్ గేమ్స్లో గెలుచుకున్న వారిలో ఈమె మొదటి మహిళ షూటింగ్లో. అదేవిధంగా రెజ్లింగ్లో బంగారు పథకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ వచ్చేసి విన్స్ ఫోగాట్. సో ఈ విన్స్ ఫోగాట్ ఆమె అనే ఆమె రెజ్లింగ్ స్పోర్ట్స్లో బంగారు పథకం గెలుచుకుంది. సో ఈమె కూడా మొదటి భారతీయ మహిళ గోల్డ్ మెడల్ ఏషియన్ గేమ్స్లో గెలుచుకున్న వారిలో రెజ్లింగ్లో. సో విన్స్ ఫోగాట్ అనే ఆమె దీనికి సంబంధించిన ఆమె రెజ్లింగ్. అదేవిధంగా నాలుగవ మొదటి స్థానం వచ్చేసి భారతీయ కబడ్డీ టీం. భారతీయ కబడ్డీ టీం అనేది ప్రతిసారి ఇప్పటి వరకు జరిగిన ఏషియన్ గేమ్స్ ఏవైతే ఉన్నాయి వీటిలో ప్రతిసారి కూడా గోల్డ్ మెడల్ అనేది సాధించడం జరిగేది. కానీ మొట్టమొదటిసారిగా ఈ ఆసియా గేమ్స్లో ఈ భారతీయ కబడ్డీ టీం గోల్డ్ గెలవలేకపోయింది. సో భారతీయ కబడ్డీ టీం మొట్టమొదటిసారిగా ఎన్నో ఆసియా గేమ్స్లో గోల్డ్ గెలవలేకపోయింది, నాలుగవ ఆసియా గేమ్స్. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఆసియా గేమ్స్లో మహిళల పాస్పాత్లాండ్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ స్వప్న బార్మన్. సో ఈ హిప్పాత్లాండ్ గేమ్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళ వచ్చేసి ఏషియన్ గేమ్స్లో స్వప్న బార్మన్. ఈమె వెస్ట్ బెంగాల్కి చెందిన ఆమె. అదేవిధంగా ఆసియన్ గేమ్స్లో జావెలిన్ త్రోవర్లో బంగారు పథకం గెలుచుకున్న తొలి భారతీయ మహిళ వచ్చేసి నీరజ్ చోప్రా. సో వీళ్ళందరి పేర్లు వాళ్ళు ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా వాళ్ళు బంగారు పథకం మొదటిసారి గెలుచుకున్నారు కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్, వీటి మీద ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతారు. సో ఆసియన్ గేమ్స్లో జావెలిన్ త్రోవర్ స్పోర్ట్కి సంబంధించిన ఆమె నీరజ్ చోప్రా. సో నీరజ్ చోప్రా ఈ ఆసియన్ గేమ్స్లో మొదటిసారిగా బంగారు పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా డ్యూటీ చంద్ వన్స్ ఇండియాస్ ఫస్ట్ మెడల్ ఇన్ 20 ఇయర్స్ ఇన్ ఉమెన్స్ 100 ఈవెంట్. సో 20 సంవత్సరాల్లో డ్యూటీ చంద్ 100 మీటర్ల ఈవెంట్లో ఫస్ట్ మెడల్ గెలుచుకోవడం జరిగింది. అదేవిధంగా బజరంగ్ పూనియా రెజ్లింగ్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్. సో వన్ ది ఫస్ట్ గోల్డ్ మెడల్ ఫర్ ఇండియా ఇన్ ఏషియన్ గేమ్స్. మొదటిసారిగా ఇండియా గోల్డ్ మెడల్ ఏషియన్ గేమ్స్లో గెలుచుకోవడం జరిగింది బజరంగ్ పూనియా. ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు? రెజ్లింగ్. నెక్స్ట్ వచ్చేసి ఐకి రికాకో. సో ఈ ఐకి రికాకో ఆసియా క్రీడలో అత్యంత విలువైన ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్. సో ఈ ఏషియన్ గేమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఏషియన్ గేమ్స్ మొత్తం కూడా పూర్తయిన తర్వాత దాంట్లో ఎక్కువ పథకాలు ఎవరైతే గెలుచుకుంటారో, ఏ స్పోర్ట్స్ పర్సన్ అయితే గెలుచుకుంటారో వాళ్ళకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పేసి వాళ్ళకి ఒక అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో జపాన్కి చెందిన స్విమ్మర్ ఐకి రికాకో ఈమెకి అత్యంత విలువైన ప్లేయర్, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈమెకి మొత్తం ఈమె గెలుచుకున్న 6 గోల్డ్, అదేవిధంగా 2 సిల్వర్ మెడల్స్ ఏషియన్ గేమ్స్లో 6 గోల్డ్ 2 సిల్వర్ మెడల్స్ ఈమె గెలుచుకోవడం జరిగింది ఈ టోర్నమెంట్లో. సో దానికి కాను ఈమెకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా వాళ్ళు అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఈమె వయసు 18 ఇయర్స్. మోస్ట్ వాల్యుబుల్ టైటిల్ గెలుచుకున్న మొదటి మహిళ అథ్లెట్గా ఈమె ప్రఖ్యాతిగాంచింది. సో ఇప్పటి వరకు కూడా ఏషియన్ గేమ్స్లో ప్రతిసారి కూడా మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్గా పురుషులు ఉండేవాళ్ళు, కానీ మొట్టమొదటిసారిగా మహిళకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డు అనేది దీంట్లో రావడం జరిగింది 4వ ఏషియా గేమ్స్లో 2018లో. సో నెక్స్ట్ వచ్చేసి మన ఇండియాకి సంబంధించి 69 మెడల్స్ వచ్చినాయి. ఈ 69 మెడల్స్లో గోల్డ్ గెలుచుకుంది ఎంతమంది, అదేవిధంగా సిల్వర్ గెలుచుకుంది ఎంతమంది, అదేవిధంగా బ్రాంజ్ గెలుచుకుంది ఎలా మంది. సో ఇవన్నీ కూడా మీకు ఇక్కడ నేమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా మీరు ప్రతిదాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాకుంటే కొన్ని ఇంపార్టెంట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో వారి ఈ గోల్డ్ గెలుచుకుంది ఎవరు, అదేవిధంగా మొదటి గోల్డ్ మెడల్ మొదటి పథకాలు భారతదేశానికి తెచ్చిపెట్టింది ఎవరు, మొదటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, రైట్? సో మీరు ఇక్కడ అథ్లెటిక్స్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్స్ వీళ్ళు. సో వాళ్ళు గెలుచుకున్న మెన్స్ షార్ట్ పుట్లో వచ్చేసి తజీందర్ పాల్ సింగ్ రూట్. అదేవిధంగా ఈ ప్లేయర్స్ ఏ స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు అనేది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఏ స్పోర్ట్స్ పర్సన్ అయినా అడగొచ్చు, ఆ స్పోర్ట్స్ పర్సన్ కింది వాణిలో ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి. సో ఇవి ఒకసారి మీరు చదివినట్టయితే మీకు అన్నీ కూడా గుర్తుంటాయి, రైట్? సో బాక్సింగ్లో మెన్స్ లైట్ ఫ్లై 49 కేజీలో అమిత్ పాంగల్కి గోల్డ్ అనేది రావడం జరిగింది. అదేవిధంగా మెన్స్ పెయిర్లో బిడ్జమెంట్లో మెన్స్ పెయిర్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ప్రణబ్ వర్ధన్, అదేవిధంగా శిబ్నా సర్కార్ వీళ్ళిద్దరికీ గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదేవిధంగా రోయింగ్లో మెన్స్ క్వార్టర్ఫైనల్స్ కాల్స్ వచ్చేసి స్వామ్ సింగ్, దత్తు, బోహన్, ఓం ప్రకాష్, అదేవిధంగా
సుఖ్మీత్ సింగ్ వీళ్ళకి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. షూటింగ్లో చూసినట్టయితే షూటింగ్ మీద కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. షూటింగ్లో కానీ టెన్నిస్లో కానీ రెజ్లింగ్లో కానీ ఈ స్పోర్ట్స్కి సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు మనకి ఎగ్జామ్స్లో. సో మెన్స్ 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో సౌరభ్ చౌదరికి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదేవిధంగా 25 మీటర్ పిస్టల్లో రాణి సర్నోబాత్కి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదేవిధంగా టెన్నిస్లో చూసినట్టయితే మెన్స్ డబుల్స్లో రోహన్ బొప్పన్నకి గోల్డ్ మెడల్ వచ్చింది, ద్విజి శరణ్ మెన్స్ డబుల్స్ వీళ్ళిద్దరూ ఆడారనమాట, వీళ్ళిద్దరు ఒక టీం. సో ఇక్కడ వీళ్ళిద్దరికి మెన్స్ డబుల్స్లో టెన్నిస్లో గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అదేవిధంగా వెజ్లింగ్లో చూసినట్టయితే మెన్స్ ఫ్రీ స్టైల్ 65 కేజీలో బజరంగ్ పూనియాకి గోల్డ్ మెడల్ వచ్చింది, ఉమెన్స్ ఫ్రీ స్టైల్ 50 కేజీల కేటగిరీలో వినేష్ ఫొగాట్కి గోల్డ్ మెడల్ వచ్చింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అదేవిధంగా సిల్వర్ మెడల్స్ ఎవరెవరు గెలుచుకున్నారు, సో ఇవి వీరంతా ఏ గేమ్లో ఎవరెవరు సిల్వర్ మెడల్స్ గెలుచుకున్నారనేది సో ఒకసారి మీరు చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది, రైట్? నెక్స్ట్ వచ్చేసి మీరు చూసినట్టయితే బ్రాంజ్ మెడల్స్ ఎవరు గెలుచుకున్నారు, బ్రాంజ్ మెడల్స్ ఏ గేమ్స్కి సంబంధించిన వ్యక్తి ఏ మెడల్ గెలుచుకున్నారు, రైట్? సో ఇవన్నీ మెడల్స్ మొత్తం 69 మెంబర్స్, వాళ్ళు ఏ గేమ్కి సంబంధించిన స్పోర్ట్ పర్సన్ ఎవరు అవి గుర్తుపెట్టుకుంటే చాలు. అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు ఏ గేమ్లో గెలుచుకున్నారనేది, కానీ గోల్డ్ మెడల్ మాత్రం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా బ్రాంజ్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫస్ట్ ఎవరు గెలిచారు అలాంటి వాటి అవి గుర్తుపెట్టుకుంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ 9వ కరెంట్ అఫైర్ వచ్చేసి 6వ తూర్పు ఆసియా సమ్మిట్ మరియు 15వ భారతదేశం ఏషియన్ ఆర్థిక మంత్రుల సమావేశం సింగపూర్లో జరిగింది. సో దీని మీద కూడా క్వశ్చన్స్ చాలాసార్లు అడుగున్నారు. 15వ భారతదేశం ఏషియన్ ఆర్థిక మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? సింగపూర్లో. అదేవిధంగా 6వ తూర్పు ఆసియా సమ్మిట్ ఎక్కడ జరిగింది? సింగపూర్లో. ఈ రెండు కూడా సింగపూర్లో జరిగాయి. సో దీనికి మన దేశం నుంచి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ అయిన సురేష్ ప్రభు అటెండ్ అవ్వడం జరిగింది. సో దీనికి ఈ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో ఆ మినిస్టర్స్ మొత్తం ఆర్థిక మంత్రుల సమావేశం, ఆర్థిక మంత్రులు వేరువేరు దేశాల నుంచి ఆసియన్ కంట్రీస్ నుంచి ఈ ఆర్థిక మంత్రులు దీనికి అటెండ్ అవ్వడం జరుగుతుంది. సో సింగపూర్ ఈజ్ కరెంట్లీ హోల్డింగ్ ద చైర్ ఆఫ్ ఏషియన్, ఏషియన్ ఫుల్ ఫామ్ ఏంటి? అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సో ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉన్న నేషన్స్ దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో మెంబర్స్గా ఉంటాయి. సో మొత్తం 10 మెంబర్లు ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ దేశాలు 10 మెంబర్లు. అదేవిధంగా వారి 8 సంభాషణ భాగస్వాములు, వారికి సంబంధించి 8 సంభాషణ భాగస్వాములు ఉంటారు దీంట్లో సభ్యులుగా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ముఖ్యమైన సభ్యులు వచ్చేసి 10 మంది, రైట్? సో దానికి సంభాషణ భాగస్వాములుగా ఉంటారు. సభ్యులు చూసినట్టయితే ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, న్యూజిలాండ్, రష్యన్ ఫెడరేషన్, అదేవిధంగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వీటి నుంచి కూడా ఆర్థిక మంత్రులు అనేది ఈ ఏషియన్ సమ్మిట్కి హాజరవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఈ ఏషియన్ సమ్మిట్ ఏదైతే ఉందో దీనికి చైర్ వచ్చేసి సింగపూర్. సో ఇది సింగపూర్లో ఈ సమావేశం అనేది జరిగింది. 6వ తూర్పు ఆసియా ఆర్థిక మంత్రుల సమావేశంలో సింగపూర్ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి చాన్ చున్ సింగ్, ఇతను దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. 6వ తూర్పు ఆసియా సమ్మిట్ కానీ అదేవిధంగా ఏషియన్ ఆర్థిక మంత్రుల సమావేశం కానీ రెండింటికి కూడా అధ్యక్షత వహించింది ఎవరంటే సింగపూర్ వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి అయిన చాన్ చున్ సింగ్, రైట్? సో ఈ ఏషియన్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1967 ఆగస్ట్ 8, 1967 దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీన్ని బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా దీన్ని అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ ఆర్గనైజేషన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ 10వది వచ్చేసి ఇంటర్నేషనల్ టూరిస్ట్ రాకలు 2017 సంవత్సరంలో అధిగమించాయి. సో ఈ టూరిస్ట్ అనేవి ఇవి మనకి ఇన్కమ్ తెచ్చిపెట్టే మంచి సంస్థలు, రైట్? సో ఈ టూరిస్ట్ ద్వారా మనకి ఎక్కువగా ఇన్కమ్లు అనేది ఏ దేశానికైనా రావడం జరుగుతుంది. సో టూరిస్ట్ని ఎంకరేజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా చూసినట్టయితే మన మొత్తం ఈ దక్షిణ ఆసియాలో భారతదేశం వలన ఈ దక్షిణాసియా ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఈ టూరిస్టులు ఎక్కువ టూరిస్టుల్ని ఆకర్షించడంలో ముందస్తులో ఉందని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ ప్రపంచ పర్యాటక సంస్థ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. భారతదేశానికి కూడా మీరు చూసినట్టయితే 2016తో పోల్చుకుంటే 2017లో ఎక్కువ మంది టూరిస్టులు రావడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ వల్ల ఎక్కువ ఇన్కమ్ కూడా
మనకి రావడం జరిగింది. రైట్, సో ఈ యునైటెడ్ నేషన్స్ ప్రపంచ పర్యాటక సంస్థ, ఇంగ్లీష్ దీనికి ఫుల్ ఫామ్ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో దీని బాధ్యత ఏంటంటే ఈ టూరిజం ఏదైతే ఉందో ఈ టూరిజం స్థిరమైందిగా అదేవిధంగా విశ్వవ్యాప్తంగా ఈ టూరిజంని ఈ పర్యాటకాన్ని అందుబాటులోకి తేవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1975 సంవత్సరంలో ఫామ్ చేశారు. ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఒక సంస్థ. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? స్పెయిన్ దేశంలోని మాద్రిద్లో దీని హెడ్ క్వార్టర్స్ ఉంది. దీని ప్రజెంట్ సెక్రటరీ జనరల్ జురాప్ పోలాలి క్యాష్. యునైటెడ్ నేషన్స్ ప్రపంచ పర్యాటక సంస్థ యొక్క ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఎవరు? జురాప్ పోలాలి క్యాష్. సో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న సభ్యత్వంలో 158 దేశాలు, అదేవిధంగా 6 అసోసియేట్ సభ్యులు, అదేవిధంగా 500 మందికి పైగా అనుబంధ సభ్యులుగా దీంట్లో ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. సో ట్రేడ్ ఆర్గనైజేషన్ కాదు, వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్లో మొత్తం 185 సభ్య దేశాలు, 6 అసోసియేట్ సభ్యులు, 500 మందికి పైగా అనుబంధ సభ్యులు దీంట్లో ఉన్నారు. సో ఈ సభ్య దేశాలు అదేవిధంగా అసోసియేట్ సభ్యులు గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇది ఎప్పుడు ఫామ్ అయింది, దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి చాలాసార్లు క్వశ్చన్స్ అనేది అడిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీటి యొక్క సెక్రటరీ జనరల్స్ వాటి హెడ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రజెంట్ సెక్రటరీ జనరల్ జురాప్ పోలాలి క్యాష్. నెక్స్ట్ 11వ కరెంట్ అఫైర్, భారతీయ మరియు బంగ్లాదేశ్ బోర్డర్ ఫోర్సెస్ మధ్య ద్వివార్షిక చర్చలు న్యూఢిల్లీలో ప్రారంభమయ్యాయి. సో ఈ భారతదేశానికి అదేవిధంగా బంగ్లాదేశానికి వీటికి బోర్డర్ల ఫోర్సెస్, బోర్డర్లో పనిచేసే సైన్యం ఏదైతే ఉంటుందో వాళ్ళ హెడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య ప్రతిసారి 2 సార్లు వాళ్ళ మధ్య చర్చలు అనేవి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మీరు చూసినట్టయితే ఈ బోర్డర్స్లో ఎక్కువగా స్మగ్లింగ్ కానీ, డ్రగ్స్ స్మగ్లింగ్ కానీ, అదేవిధంగా నార్కోటిక్స్ కానీ, అదేవిధంగా క్యాటిల్ స్మగ్లింగ్ కానీ, గన్లు ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, రైట్. సో ఇలాంటి వాటిని నిషేధించడానికి ఈ 2 దేశాల మధ్య కూడా బైలేటరల్ కోఆపరేషన్ అనేది ఎక్కువ పెంపొందించడానికి వీళ్ళు ప్రతి 2 సంవత్సరాలకు ఈ చర్చలు అనేవి సాగించడం జరుగుతుంది. సో దీంట్లో భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించింది బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ, ఇతను అధ్యక్షత వహించారు. అదేవిధంగా బంగ్లాదేశ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి అధ్యక్షత వహించింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్ మేజర్ జనరల్ వచ్చేసి ఎండి షఫీనుల్ ఇస్లాం, ఇతను అధ్యక్షత వహించడం జరిగింది. సో వీళ్ళిద్దరి అధ్యక్షతలో భారతీయ మరియు బంగ్లాదేశ్ బోర్డర్ ఫోర్సెస్ మధ్య 2018లో ద్వివార్షిక చర్చలు ఎక్కడ జరిగాయి? న్యూఢిల్లీలో జరిగాయి, రైట్. సో ఇది యాక్చువల్గా ఈ చర్చలు అనేవి 1975లో ప్రారంభమయ్యాయి. కానీ అప్పటి నుంచి 2 వైపుల మధ్య చూసినట్టయితే 40వ డీజీ స్థాయి సమావేశం 1975 నుంచి ఇప్పటి వరకు 47 జరిగాయి. సో ఇది ప్రజెంట్ జరిగింది 2018 న్యూఢిల్లీలో జరిగింది 47వ డిప్యూటీ జనరల్ స్థాయి సమావేశం. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్, ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? షేక్ హసీనా. బంగ్లాదేశ్ క్యాపిటల్ ఢాకా. బంగ్లాదేశ్ కరెన్సీ ఏంటి? బంగ్లాదేశీ టాకా. నెక్స్ట్ లాస్ట్ వన్, 3 నేషన్ టూర్లో అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్. సో భారతదేశం యొక్క అధ్యక్షుడు రామ్నాథ్ కోవింద్, ఇతను లేటెస్ట్గా యూరోప్కి సంబంధించి యూరోప్లో ఉన్న 3 దేశాల్లో పర్యటన చేయడానికి వెళ్ళాడు. సో ఇది మొత్తం ఇతను ఈ 3 దేశాల్లో 8 రోజులు పర్యటన చేయడం జరుగుతుంది. సో ఈ 3 దేశాలు వచ్చేసి సిప్రస్, బల్గేరియా, జెక్ రిపబ్లిక్. ఈ 3 దేశాల్లో ఇతను పర్యటన చేసి అక్కడ ఉన్న హెడ్స్తో కొన్ని అగ్రిమెంట్స్ అనేవి కుదుర్చుకోవడం జరుగుతుంది. సో ప్రెసిడెంట్ ఆఫ్ సిప్రస్ ఎవరు? నికోస్ అనస్తాసియాడిస్. నికోస్ అనస్తాసియాడిస్ ప్రెసిడెంట్ ఆఫ్ సిప్రస్. సో ఈ సిప్రస్ ఏంటంటే సిప్రస్లో ఇతను సిప్రస్ పార్లమెంట్లో ఇతను స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది రామ్నాథ్ కోవింద్. సో ఈ సిప్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిప్రస్ క్యాపిటల్ వచ్చేసి నికోసియా, సిప్రస్ యొక్క కరెన్సీ యూరో. అదేవిధంగా బల్గేరియా క్యాపిటల్ వచ్చేసి సోఫియా, బల్గేరియా కరెన్సీ వచ్చేసి బల్గేరియన్ లేవు. జెక్ రిపబ్లిక్ క్యాపిటల్ వచ్చేసి ప్రేక్, కరెన్సీ వచ్చేసి జెక్ కొరూనా. సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో మీకు మీ ఎగ్జామ్స్లో వచ్చే బిట్స్ మ్యాక్సిమం వీటికి దాటి పోవు. సో వీటి మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇప్పుడు చూద్దాం.
సో మొదటి వచ్చేసి నేను ఇక్కడ ఇంగ్లీష్లో ఇవ్వడం జరిగింది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మీరు ఫాలో అవ్వచ్చు తెలుగు మీడియం స్టూడెంట్స్, రైట్? సో ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ కేపీ శర్మ ఓలీ ప్రజెంటెడ్ డ్రాఫ్ట్ కాఠ్మాండు డిక్లరేషన్ ఇన్ విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ సమ్మిట్స్. నేపాల్ యొక్క ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ కాఠ్మాండు డిక్లరేషన్ ప్రజెంట్ చేయడం జరిగింది ఎక్కడ, ఏషియన్ సమ్మిట్లో. సో బిమ్స్టిక్ సమ్మిట్లో, సో ఆ ఎన్నో బిమ్స్టిక్ సమ్మిట్లో ఇతను కాఠ్మాండ్ డిక్లరేషన్ ప్రవేశపెట్టాడని అడుగుతున్నాడు. మొదటిది వచ్చేసి ఫిఫ్త్ బిమ్స్టిక్ సమ్మిట్, రెండోది ఫోర్త్ బిమ్స్టిక్ సమ్మిట్, మూడోది థర్డ్ బిమ్స్టిక్ సమ్మిట్, నాలుగు నన్ ఆఫ్ ది అబో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఫోర్త్ బిమ్స్టిక్ సమ్మిట్. ఫోర్త్ బిమ్స్టిక్ సమ్మిట్లో నేపాల్ ప్రైమ్ మినిస్టర్ అయిన కేపీ శర్మ ఓలీ కాఠ్మాండ్ డిక్లరేషన్ని అక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ రెండో బిట్ వచ్చేసి ఫోర్త్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాంగ్రెస్ రీసెంట్లీ హెల్డ్ అట్ నెదర్లాండ్స్ విచ్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై. సో నాలుగవ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాంగ్రెస్ లేటెస్ట్గా నెదర్లాండ్స్లో సమావేశం అయింది. సో దాన్ని ఇనాగ్రేట్ చేసింది, ప్రారంభించింది ఎవరని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ శ్రీపద్ యస్సో నాయక్, ఆప్షన్ బి నరేంద్ర మోడీ, ఆప్షన్ సి నితిన్ గడ్కరీ, ఆప్షన్ డి ప్రకాష్ జవదేకర్. ఆన్సర్ ఈస్ ఆప్షన్ శ్రీపద్ యస్సో నాయక్. ఇతను ఆయుష్ మినిస్ట్రీ, స్టేట్ ఆయుష్ మినిస్ట్రీ. సో ఇతను ఈ సమావేశాన్ని, ఫోర్త్ ఇంటర్నేషనల్ ఆయుర్వేద కాంగ్రెస్ని నెదర్లాండ్లో స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ థర్డ్ బిట్ వచ్చేసి ప్రణబ్ అండ్ శిబ్నాథ్ విన్స్ ఫస్ట్ ఎవర్ బ్రిడ్జ్ గోల్డ్ మెడల్ ఇన్ ఏషియన్ గేమ్స్ 2018. ప్రణబ్ అదేవిధంగా శిబ్నాథ్ వీళ్ళిద్దరు కూడా బ్రిడ్జ్ గేమ్లో ఏషియన్ గేమ్స్ 2018లో గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. దే బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ, అయితే వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి ఇండియా, ఆప్షన్ డి రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. జైన్ ముని తరుణ్ సాగర్ పాసెస్ అవే రీసెంట్లీ. సో జైన్ ముని అయిన తరుణ్ సాగర్ లేటెస్ట్గా మరణించాడు. హీ వాజ్ నోన్ ఫర్ హిజ్ లెక్చర్ సిరీస్. సో ఇతను ప్రాముఖ్యత పొందిన లెక్చర్ సిరీస్ ఏమిటి అన్నాడు. ఇతని ప్రాముఖ్యత పొందిన లెక్చర్ సిరీస్ డాష్ లెక్చర్ సిరీస్ పేరేంటి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. దాని పేరు వచ్చేసి వాట్ ఈస్ దట్, కద్వే ప్రవచన్. ఇతని లెక్చర్ సిరీస్ పేరు కద్వే ప్రవచన్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్ వచ్చేసి రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంచెస్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో హూ ఈజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆఫ్ ద ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్, అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క ప్రజెంట్ మేనేజింగ్ డైరెక్టర్ అదేవిధంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎవరని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ సురేష్ కుమార్ సేతి, ఆప్షన్ బి సూర్యకుమార్ సేతి, ఆప్షన్ సి సురేంద్ర సేతి, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబో. ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సురేష్ కుమార్ సేతి. సో సురేష్ కుమార్ సేతి అనే అతను ప్రజెంటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ అదేవిధంగా సిఇఓ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆర్ కరెక్ట్ ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ బ్యాంక్. సో పేమెంట్ బ్యాంక్ సంబంధించి క్రింది వన్లో ఏది సరైనదని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా ఏ మినిమం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ 100 crore. సో కనీస పెట్టుబడి 100 crore ఉండాలి. అదేవిధంగా బి చూసినట్లయితే 25% బ్రాంచెస్ మస్ట్ బి ఇన్ ద అన్బ్యాంక్డ్ అర్బన్ ఏరియాస్. సో 25% బ్రాంచెస్ బ్యాంకులు లేని అర్బన్ ఏరియాస్లో ఉండాలి అడుగుతున్నాడు, రైట్? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం 25% బ్రాంచ్లు వచ్చేసి బ్యాంకులు లేని రూరల్ ఏరియాస్లో ఉండాలి, అర్బన్ ఏరియాస్ కాదు. సో ఇది రాంగ్. సో ఆప్షన్ 1 ఈ ఇండియా పేమెంట్ బ్యాంకింగ్ స్టార్ట్ చేయడానికి కనీసం 100 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఆప్షన్ ఏ కరెక్ట్. సో ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ, దట్ ఈస్ ఏ ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ విల్ ఆఫర్ డాష్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ సేవింగ్స్ అకౌంట్స్. సో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఇండియా సేవింగ్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకి, దాంట్లో మనీ డిపాజిట్ చేసుకున్న వాళ్ళకి ఎంత పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తుంది అంటున్నారు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ 5%, ఆప్షన్ బి 10%, ఆప్షన్ సి 2%, ఆప్షన్ డి 4%. ఆన్సర్ ఈస్ 4%. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇన్ ఏషియన్ గేమ్స్ 2018 విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ కంట్రీ వన్ ద హైయెస్ట్ మెడల్స్. ఏషియన్ గేమ్స్ 2018లో ఏ దేశం అత్యధిక మెడల్స్ని గెలుచుకుంది?
ఆప్షన్స్ ఆప్షన్ ఏ ఇండియా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి చైనా. చైనా అత్యధికంగా ఏషియన్ గేమ్స్ 2018లో మెడల్స్ అనేది గెలుచుకోవడం జరిగింది. ఇండియాకి ఎన్ని మెడల్స్ వచ్చాయి? 69 మెడల్స్. ఎన్నో ప్లేస్? 8వ ప్లేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. హూ ఈజ్ ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్? ఆప్షన్స్ ఆప్షన్ ఏ కేకే శర్మ, ఆప్షన్ బి కేపీ శర్మ, ఆప్షన్ సి సునీల్ లంబా, ఆప్షన్ డి రావత్. సో ప్రజెంట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరని అడుగుతున్నాడు. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కేకే శర్మ. ప్రజెంట్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డైరెక్టర్ జనరల్ కేకే శర్మ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ది 47th డీజీ లెవెల్ కాన్ఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ బార్డర్ ఫోర్సెస్ హెల్డ్ ఇన్. సో లేటెస్ట్గా 47th డిప్యూటీ జనరల్ డీజీ లెవెల్ కాన్ఫరెన్సు ఇండియాకి బంగ్లాదేశ్కి మధ్య బార్డర్ ఫోర్సెస్ మధ్య జరిగింది. సో అయితే అది ఎక్కడ జరిగింది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆప్షన్ ఏ ధాకా, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి ముంబై. ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి న్యూఢిల్లీ. న్యూఢిల్లీలో జరిగింది. సో ఇవి ఈ 1 నుంచి 3 ఈ 3 తేదీలకి 3 రోజులకి సంబంధించిన కరెంట్ అఫైర్స్, వాటికి సంబంధించిన కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, రైట్. సో తప్పకుండా మీ ఒపీనియన్, మీకు ఎవ్రీ 3 డేస్కి ఇలా కరెంట్ అఫైర్స్ కావాలా లేదా ఒక వీక్కి ఒకసారి కావాలన్నా మీరు కనుక కింద కామెంట్ సెక్షన్లో కనుక మీ కామెంట్స్ని కనుక పోస్ట్ చేసినట్లయితే దాన్ని బట్టి మేము ఫాలో అవ్వడం జరుగుతుంది. సో తప్పకుండా ఈ క్లాస్ మీద మీ ఒపీనియన్ కూడా కింద తెలపండి. అదేవిధంగా తప్పకుండా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.